హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా టెస్ట్ సిరీస్ ప్లస్ ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో పాటు ఓవరాల్గా ఈ యొక్క అంశం అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో అసలు ఏంటిది? సో టోటల్గా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటి లేటెస్ట్ ప్యాటర్న్స్తో తీసుకొస్తూ, సో ఈ ప్యాటర్న్లో ప్రతి టెస్ట్కి సంబంధించి మాక్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అనేటువంటివి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో లెట్స్ సే ప్రతి టెస్ట్లో కూడా మనకి 150 క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. మరి 150 క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి అండ్ ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ ఫ్యాకల్టీ ద్వారా చర్చించడం జరుగుతుంది. సో టోటల్గా మనకి సెక్షనల్ టెస్టులు 10 ఉంటాయి అండ్ ఫుల్ లెంత్ టెస్టులు 6 ఉంటాయి. అంటే గ్రాండ్ టెస్టులు 6 నిర్వహించడం జరుగుతుంది. సో టోటల్గా 16 టెస్టులు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ 16 టెస్టులు ఎట్లా డివైడ్ చేసాము అంటే సెక్షనల్ టెస్టులు 10 అండ్ ఫుల్ లెంత్ టెస్టులు టోటల్గా మనకి 6. సో మొత్తం 16 టెస్టులు. ఈ 16 టెస్టులకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానివ్వండి అండ్ ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా మీరు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అంటే మొదటి టెస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి తేదీ వచ్చేసి 29 సెప్టెంబర్. సో 29 సెప్టెంబర్ మనకి టెస్ట్ కంప్లీట్ అయ్యింది అంటే వితిన్ 2 డేస్ ఆర్ వితిన్ 1 డే మనకి టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేటువంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది అండ్ ప్రతి సండే ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. 29 సెప్టెంబర్ ఎగ్జామ్ ఉంది అంటే నెక్స్ట్ సండేనే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేటువంటిది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది, ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ వర్షన్ కూడా మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్, ఒకవేళ ఆఫ్లైన్లో మనకి ఎగ్జామ్ ఎంత ఎక్కడెక్కడ రాసుకోవచ్చు, టెస్ట్ సెంటర్లు ఎక్కడ అంటే ఏపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్లో టెస్ట్ సెంటర్ ఉంది, వైజాగ్లో టెస్ట్ సెంటర్ ఉంది అండ్ అనంతపురంలో కూడా టెస్ట్ సెంటర్ అనేటువంటిది ఉంది. సో టెస్ట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా మీకు యాప్ మనకి ఏకేఎస్ ఎడ్యునేషన్ యాప్ అనేటువంటిది ఉంది. ఏకేఎస్ ఎడ్యునేషన్ యాప్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అని మీరు టైప్ చేయగానే ఇక్కడ ఈ యొక్క మనకి కోర్స్ అనేటువంటిది, ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత షెడ్యూల్ అనేటువంటిది కూడా మీరు వాట్సాప్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఏకేఎస్ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్తో పాటు ఏకేఎస్ఐఎస్ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది అండ్ యాప్లో నుంచి కూడా మీరు టెస్ట్ షెడ్యూల్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫుల్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. సో అండ్ తెలుగులో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు తెలుగులో మనం నిర్వహించలేదు, కానీ ఏకేఎస్ఐఎస్ గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది ఇప్పటి నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ బైలింగ్ వల్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఏపీఎస్సీ ఎలా అయితే నిర్వహిస్తుందో అదేవిధంగా నిర్వహించడం జరుగుతుంది. అండ్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి, సో గతంలో కాకుండా గతంలో లాగా కాకుండా ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ పేపర్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. సో తెలుగు మీడియం వారికి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ కంబైన్డ్గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ పేపర్ మీరు ఏ లాంగ్వేజ్లో చదువుకోవాలనుకుంటే ఆ పేపర్ అనేది తీసుకోవచ్చు. అండ్ థీమాటిక్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అంటే ఆ క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఫ్యాకల్టీ ద్వారా ఇప్పించడం జరుగుతుంది, ఇందాక నేను మీకు చెప్పినట్టు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఒక ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. సింపుల్గా టెస్ట్ యొక్క అంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే, టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే 3900 రూపీస్ అండి. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ 3900 రూపీస్. సో నార్మల్గా టెస్ట్ సిరీసే మనకి చాలా ప్రైజ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో పాటు టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఇదే ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 5th అక్టోబర్ లోపు మాత్రమే, 5th అక్టోబర్ లోపు మాత్రమే. సో ఈ 5th అక్టోబర్ లోపు నేను తీసుకున్నట్టయితేనే ఈ ప్రైస్ తర్వాత ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో డెఫినెట్లీ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ కూడా మీకు చూపిస్తున్నాను, హైదరాబాద్, వైజాగ్, అనంతపురం. సో భవిష్యత్తులో మనకి ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు పెరిగే కొద్దీ రిమైనింగ్ సెంటర్స్, ఉదాహరణకి కాకినాడ కానివ్వండి, ఇలాంటి సెంటర్స్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్.